దేవునికి స్తోత్రాలు. ప్రార్థన టీవీ చూస్తున్న ప్రేక్షకులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియపరుస్తున్నాం. మరి సారోని మినిస్ట్రీ డైరెక్టర్ గారైన మా ఇయంకుడు రెవరెండ్ ఎన్ జయరాజు గారిని మరి చక్కని దేవుని వర్తమానం అందిస్తారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో యేసుక్రీస్తు వారి చరిత్రలో రెండో భాగంలో ఉన్న విషయాలు మనం తెలుసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి చరిత్ర బైబిల్ గ్రంథంలో 8 విషయాలు రాయబడి ఉన్నాయి. ఇప్పుడు 2 విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. మీరందరూ సావధానంగా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఆయన సంగతి తెలియకపోతే మనం ప్రజలకు ప్రకటించలేము, ప్రబోధించలేము. ప్రబోధించాలంటే అన్ని విషయాలు మనకి తెలిసి ఉండాలి. తెలిసిన వాడు మాట్లాడగలడు, తెలియనటువంటి వారు మాట్లాడలేరు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో 2 భాగంలో ఉన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు 1 భాగంలో యేసుక్రీస్తు ఆయన దేవుడని, రక్షకుడని, మానవులను రక్షించడానికి ఆయన భూలోకంలో అవతరించిన అవతారమూర్తి అని వ్రాయబడి ఉంది. కనుక అందుకనే ఆయన గురించినటువంటి 2 భాగంలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యాన్ని మీకు తెలియచేయబోయే ముందు మరొక విషయాన్ని మీకు జ్ఞాపం చేయాలి. అది ఏమిటంటే, ప్రస్తుత కాలంలో 2 విషయంలో నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తున్నాను మీకు. నేను 19 సంవత్సరాల వయసులో దేవుడు నన్ను తన పరిచర్యకు పిలిచాడు. ఇప్పటికీ 42 సంవత్సరాలు అవుతుంది దేవుణ్ణి నేను నమ్ముకుని. అయితే ప్రభునందు ప్రియులారా, ఆంధ్రప్రదేశ్లో 12 సంఘాలు కట్టాను. 12 సేవకుల్ని అభిషేకించి మన సువార్థికులుగా చేసి ఈనాడు సంఘాలు నడిపించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం వారు సభలు పిలుస్తున్నారు నన్ను. కనుక అందుకని దేవుడు 12 కట్టడానికి ఈ గోలు నేను ముందుగానే కలిగి ఉన్నాను. యేసు ప్రభు శిష్యులు 12, నేను ఎట్లాగైనా సరే 12 కట్టాలని ఒక గోలు కలిగి విరామం లేకుండా గొప్ప సేవ చేయడానికి దేవుడు అనుమతించాడు. అందుకనే ఈరోజు ప్రస్తుతం నేను పెద్దవాడైనందువలన ప్రస్తుతం ఉన్నటువంటి సంఘాలు, ఈ రోజున మా కుమారుడు ప్రశాంతరాజు, కోడలు మేరీ కుమారి, వీళ్ళిద్దరూ చూసుకుంటున్నారు. కనుక ఈ ప్రోగ్రాం ద్వారా మీరు అనేకమైన విషయాలు మీరు వినబోతున్నారు. తర్వాత యేసు ప్రభు వారి 8 ప్రాముఖ్యమైనటువంటి చరిత్రలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమిటంటే సంఘ చరిత్ర ప్రారంభం చేస్తాను. సంఘం అంటే ఏమిటి, ఎలా ఉండాలి, సంఘంగా ఎలా కట్టబడాలి, సంఘములో దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి, అది 2 విషయం. 3 విషయం ఏంటంటే, సంఘము పెండు కుమార్తెగా ఏ విధంగా రూపుదిద్దుకోవాలి, ఆమెకు అలంకరణలో ఏ విధంగా ఉండాలి, ఈ వివరాలన్నీ కూడా పరమగీతంలో రాయబడి ఉన్నాయి. నెక్స్ట్ తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పరమగీతంలో ఉన్నటువంటి పెండు కుమార్తె యొక్క విశేషాలు, ప్రకటన గ్రంథంలో యేసుప్రభువు రాబోతున్న సంభవాలు మీకు తెలియజేస్తానని చెప్పాడు. ఈ 2 విషయాలు యేసుక్రీస్తు వారి చరిత్ర అయిపోయిన తర్వాత అప్పుడు మీకు పరమగీతము, ప్రకటన గ్రంథము మీకు ప్రకటించబడుతుంది. ఈ విషయాన్ని గమనించి మీరు కూడా ముందు ఆలోచన కలిగి ఇలాంటి విషయాలు కడవరి దినాల్లో, చివరి దినాల్లో విన్నాం. అందుకని ఈ విషయాలు మనం తెలియకపోతే మనం నష్టపోతామనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉండి శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని వినండి. దేవుని స్తోత్రం చెప్పండి మరోసారి. ఓకే, మంచిది. యేసుక్రీస్తు వారి చరిత్రలో 2 భాగానికి వెళదాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు నరుడిగా జన్మించాడు కదా. ఆ తర్వాత 2-3 ప్రవచనాలు మీకు గుర్తు చేస్తాను. యేసు ప్రభువును గురించినటువంటి విశేషాలు, ప్రవచనాలు 125 ఉండే బైబిల్లో. ఎన్నుండి చెప్పండి? 120 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారి గురించి ప్రవక్తలు ప్రవచించారు. అందులో మెయిన్గా త్వరగా కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. యేసు ప్రభువును గురించినటువంటి విశేషాలలో గొప్ప సంగతి ఏమిటంటే, చూడండి, ఆ మాట మీకు జ్ఞాపం చేస్తాను, గుర్తు చేస్తాను. మొదటి ప్రవచనం ఆది కాండములో 3:15. అది మొదటి ప్రవచనం. 2 ప్రవచనం వినండి. 2 ప్రవచనం యెషయా గ్రంథములో నుండి 9:7 చూడండి. 2 ప్రవచనం, ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును. తర్వాత 9:12 చదవండి. తూర్పున సిరియాయు పడమట ఫిలిష్తీయులను నోరు తెరచి
చాలు చాలండి. ఇందులో యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనాలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఒక సూచన మనకి కనబడుతుంది, చూడండి ఒకసారి 7:14 చదవండి. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఏమని? ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. చాలండి, ఇక్కడ ఒక సూచన. దేవుడు ఆయన భూలోకంలో అవతరించటానికి ఒక సూచన యెషయా గ్రంథంలో చెప్పబడింది. అదేమనగా? ఏలయనగా ఆ కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురని రాయబడి ఉంది. కన్యక గర్భవతి కుమారుని కనును అని రాయబడింది. యేసుక్రీస్తు కుమారుడిగా జన్మించాలంటే ఏ స్త్రీ అయి ఉండాలి? వివాహము కానటువంటి పెండ్లి కాని స్త్రీ అయి ఉండాలి. పెండ్లి అయితే ఏమవుతుందంటే సంసార జీవితంలో పాపిగా జన్మించాడు అని ప్రపంచం అంతా కోడై కూసుద్ది. అందుకని దేవుడు తను వచ్చే మార్గమును చాలా జాగ్రత్తగా దేవుడు దానిని డీల్ చేస్తున్నాడు. కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టుదురు అని ప్రభు గురించి వ్రాయబడి ఉంది. అయితే ఇలాంటి ప్రవచనాలు బైబిల్లో ఎన్నున్నాయంటే 120 ప్రవచనాలు ఉన్నాయి. ఈ సంగతులను చెప్పడానికి మీకు 4-5 గంటల టైం పడుతుంది. అందుకనే ఈ విషయాలు చెప్పడానికి టైం కుదరదు కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించినటువంటి 2వ విషయంలో మొదటి సంగతి విందాం. యేసు ప్రభు వారు జన్మించింది యూదాయ దేశపు బెత్లెహేం, అవునా? అయితే ఆయన ఉన్నటువంటి గ్రామం ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి ఒకసారి మీకు బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో 39వ వచనంలో యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడో చూద్దాం. గలలయలోని నజరేతు అను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఇప్పుడు యేసుప్రభు వారు పేరు పెట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు నజరేతుకు వెళ్ళారు. ఇప్పుడు నజరేతులో యేసుప్రభు వారు తన తండ్రి అయినటువంటి యోసేపు తల్లిగారైన మరియమ్మ గారు ఉన్నారు. అది యేసుక్రీస్తు వారు నజరేతుకు వెళ్ళిపోయారు. వాళ్ళు పుట్టింది ఎక్కడ? యూదాయ దేశపు బెత్లెహేం. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే వారు నజరేతుకు వెళ్ళారు. అందుకనే నజరేతులో యేసు ప్రభు వారు నివసించాడు. నివసించిన నివాస స్థలము అక్కడెవరున్నారు? తన తల్లి, తన తండ్రి అక్కడున్నారు. వారి సమక్షంలో యేసుక్రీస్తు వారు ఎంతకాలం ఉన్నాడు అంటే 12 సంవత్సరాల వరకు ఉన్నారు. అందుకని యేసు ప్రభు వారిని ఏమన్నారంటే నజరేతులో పెరిగాడు కనుక ఆ నజరేతు నజరేయుడు అన్నారు ఆయన్ని. ఏమన్నారు చెప్పండి? నజరేయుడు అన్నారు ఆయన్ని. ఎందుకని నజరేయుడు అన్నారు? ఆయన పెరిగింది నజరేతులో. అందుకనే మన దైవజనులు ప్రియులు మరి యేసన్న గారు తన పాటల్లో ఒక మంచి వచనం రాశాడు ఆయన. నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆ రాజ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా యేసయ్యా, దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు వారు పెరిగింది ఎక్కడా? నజరేతులో. ఈ నజరేతును గురించిన విశేషాలు ఆయన పెరిగాడు కనుక ఆయనే నజరేయుడు అన్నారు. కొన్ని సందర్భాల్లో కూడా కొంతమంది వ్యక్తులు యేసు ప్రభు వారి గురించినటువంటి విశేషమైనటువంటి విషయాలు ఏమన్నారంటే నజరేయుడా మమ్మల్ని రక్షించమని చాలామంది యేసు ప్రభు గురించి కొనియాడినటువంటి విషయాలు ఉన్నాయి. 4వ అధ్యాయంలో నుండి 33-34 వచనాలు చదవండి. లూకా సువార్తలో సమాజ మందిరంలో ఆ సమాజ మందిరంలో దయ్యం పట్టినోడు ఒకడు ఉన్నాడు. వాడు ఏమన్నాడండి? దయ్యం పట్టినోడు చూసారా? ఇప్పుడు దయ్యం పట్టినటువంటి వాడికి నజరేయుడైన యేసు అని ఎలా తెలుసు? యేసు ప్రభు వారు నజరేయుడని వాడికి ఎలా తెలుసు అని అంటే వాళ్ళు ఎవరున్నారు? దయ్యము సమస్తం ఎరిగినటువంటి వాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆకాశమును భూమిని సమస్తము కలుగు చేసినప్పుడు మొదట్లో ఉన్నవాడు వాడే. వాడికి తెలియనటువంటి రాజ్యము, ప్రభుత్వాలు, మనుషులు ఎవరో లేరు. సమస్తము వాడికి తెలుసు. దేవుడికి ఎలా తెలుసో సాతాను కూడా
తెలుసు. అందుకనే సాతానుడు వాడిలో ఉండి ఈ మాట పలికిస్తున్నాడు, నజరేయుడైన యేసు మాతో నీకు ఏమి పని అని దయ్యాలు కూడా చెప్తున్నాయి. ఏమని? నజరేయుడైన యేసు అని చెప్పబడింది. అవునా? ఇక నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ విషయంలో ఆయన నజరేయుతులో ఎంతకాలం ఉన్నాడు ఆయన అని అంటే 12 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. ఆయన నరుడుగా పుట్టినా కానీ ఆయన లోపల ఏమై ఉన్నాడు ఆయన? అది సర్వలోకనాథుడు ఆయన, దేవుడు ఆయన. పైకి మనిషిగా అవతరించడానికి కారణం ఏంటి? మనుషులను రక్షించడానికి మనిషిగా రావాలి. మరి ఒకవేళ జంతువుగా వచ్చాడు అనుకోండి మనం ఉంటామా అక్కడ? ఇప్పుడు దేవుడే సింహంగా వచ్చాడు అనుకోండి మనం ఉంటామా? భయం వేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చినప్పుడు మనిషిగా మన మధ్య మసులుకునేటప్పుడు మనిషిగా ఉంటే ఆయన ఎవరో చూస్తామో, ఆయన మాటలు ఏమిటో మనకి తెలుస్తాయి, ఆయన ఏం బోధిస్తున్నాడో మనకు అర్థమవుద్ది. అందుకని ఈ వివరాలన్నీ ప్రజలకి తెలియాలంటే దేవుడే నరుడుగా అవతరించి అవతారమూర్తిగా ప్రజలకు ప్రబోధించడానికి పైన ఆయన మానవుడు అయినప్పటికైనా లోపల ఏమై ఉన్నాడు? సర్వలోకనాథుడు ఆయన. దేవుని స్తోత్రం. ఎవరండి ఆయన? సర్వలోక నాథుడు. లోపలి భాగంలోనేమో సర్వలోక నాథుడు, పైనేమో మనుషుడు రక్షకుడు ఆయన. అందుకనే 12వ సంవత్సరంలో ఆయన ఇల్లు వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేస్తున్నాడు. 8వ సంవత్సరంలో మొదటి భాగంలో ఒక విషయం చెప్పాను, నజరేతు ఆయనది. నజరేతులో నుండి ఆయన బయటకు వస్తున్నాడు. ఎందుకనంటే ఆయన ప్రజల మధ్యకి వెళ్ళాలి మరి. అందుకని నజరేయుత నుండి బయటకు వచ్చే సమయంలో 8 సంవత్సరాల వయసు అంటే లూకాసు వార్తలో నుండి 2:42 చదవండి. ఇప్పుడు అందుకో జాగ్రత్తగా వినాలి ఆయన చరిత్ర. ఈ వివరాలన్నీ తెలియకపోతే మనం ప్రజలకు చెప్పలేం. కనుక ఒక మనిషి అంటే చరిత్ర ఉంటుందా మనిషికి? ఎవరో, ఏ ఊరు, ఎక్కడ అనే విషయాలు ఆరాధిస్తారు. మీరు చూడండి, గమనించండి, ఈనాడు ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉంటుంది. యేసుప్రభువారి చరిత్ర అమూల్యమైనది, అమోఘమైనటువంటిది, అద్భుతమైన చరిత్ర. ఆయన దేవుడు గనక. అందుకనే మానవుడై ఉన్నా కానీ దైవ స్వభావాన్ని ఆయన వదిలిపెట్టలేదు. ఎందుకంటే మానవుని తత్వాలు వేరు, మానవ ఆలోచనలు వేరు, మానవ ఉద్దేశాలు వేరు, మనుషుల తలంపులు వేరు. మన తలంపులు వంటివి ఆయన తలంపులు కాదు అని అందరూ తెలుసు. అందుకని ప్రభునందు ప్రియులరా, 12 సంవత్సరాల వయసులో ఆయన తల్లిదండ్రులు వారందరూ కూడా కలిసి యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేము దేవాలయంలో యేసు ప్రభు గర్భాలయానికి వెళ్ళి ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాడు. 8 సంవత్సరాల్లో 12 సంవత్సరాల వయసులో ఆయన దేవాలయంలోనికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాడు. అయితే అప్పుడు శాస్త్రులు, పరిచయులు ఆనాటి కాలంలో ఆ ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వారు యేసు ప్రభువును ప్రశ్నించారు, నువ్వు ఇంత చిన్న వయసులో నీవు ధర్మశాస్త్రాన్ని ఎలా చెప్తున్నావు? ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవడానికి నీ వయసు సరిపోదు కదా, నువ్వు ఎలా చెప్తున్నావు అని చెప్పి శాస్త్రులు, పరిచయులు యేసు ప్రభు వారిని యెరూషలేము దేవాలయంలో ప్రశ్నించారు. అయితే యేసు ప్రభు వారికి ధర్మశాస్త్రం ఎలా తెలుసు? అది కూడా మీకు తెలియాలి. యేసు ప్రభు వారికి 12 సంవత్సరాల వయసులో ధర్మశాస్త్రాన్ని తెలియటానికి ప్రాముఖ్యత ఏమిటంటే, ఆయన పాత నిబంధన కాలంలో దేవుడైన యెహోవాగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చింది ఆయన. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. ఈ ధర్మశాస్త్రము ఎవరిచ్చారు? దేవుడు మోషేకి సీనాయి పర్వతం మీద రాయించాడు. అది రాయించింది ఎవరు? దేవుడైన యెహోవా. యెహోవా రాయించిన ధర్మశాస్త్రము యేసు ప్రభువుకి ఎలా తెలిసిందంటే, ఆ ధర్మశాస్త్రమును రాయించిన వాడు ఆయనే. అవునా? అందుకని మొత్తం ఆయన ఏ టు జెడ్ మొత్తం తెలుసు ఆయనకి. అందుకని వాళ్ళు ఆశ్చర్యపోయారు, వాళ్ళు గ్రహించలేకపోయారు. ఈ 12 సంవత్సరాల వయసులో నీకు ధర్మశాస్త్రం ఎలా అర్థమైందంటే, ఎలా అర్థమవుద్ది? రాయించిన వాడు ఆయనే. అవునా? అందుకనే దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకు చెప్పి మోషేకు సీనాయి పర్వతం మీద దేవుడు రాయించాడు. ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన భాగం ఏమిటంటే, ఇశ్రాయేలీలు క్రమశిక్షణను నడవటానికి, బాధ్యతలు ఎరగటానికి, బంధాలు తెలియటానికి వారికి వావి వరసలు దేవుడే ఇచ్చాడు. అది వరకు వరసలు లేవు. మీరు చరిత్ర గమనించండి, ధర్మశాస్త్రం వచ్చినప్పుడు వరసలు వచ్చినాయి. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెండ్రులు, తర్వాత బావ, బావమరిది, ఆ తర్వాత మేనత్త, మేనమామ, పెదనాన్న, చిన్నాయన, పెద్దమ్మ, చిన్నమ్మ అనే వరసలు దేవుడు వారికి ధర్మశాస్త్రంలో చెప్పాడు. అందుకనే ఇప్పుడు ఈ వరసలన్నీ మనం పిలుచుకుంటున్నాం. అవునా? తండ్రి లేడా?
ఉన్నాడు. తల్లి ఉందా లేదా, పెద్దమ్మ ఉందా లేదా, చిన్నమ్మ ఉందా లేదా, పెదనాన్న ఉన్నాడా లేడా, చిన్నాన్న ఉన్నాడా లేడా, మేనమా ఉన్నాడా లేడా, అన్నదమ్ములు ఉన్నారా లేరా, అక్క చెల్లెలు ఉన్నారా లేదా, ఈ వరుసలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరు చెప్పారు? దేవుడే ధర్మశాస్త్రములో మానవులకి క్రమశిక్షణగా ఉండి బతకటానికి దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అందులో మనకు తెలుసు ధర్మశాస్త్రములో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దశాజ్ఞలు. ఎన్ని ఆజ్ఞలు అండి? 10 ఆజ్ఞలు మనకందరూ తెలుసు. ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలులకు క్రమశిక్షణ కోసం ఇచ్చాడు. ఇందులో మొదటి ఆజ్ఞ చెప్పండి త్వరగా. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశమందు కానీ క్రింద భూమి యందు కానీ, భూమి క్రింద ఉండు నీళ్ళ యందు కానీ మీరు ఏ రూపమును చేసుకోకూడదని దేవుడు ధర్మశాస్త్రములో మొదటి భాగంలో ఉన్నటువంటి మొదటి ఆజ్ఞ చెప్పాడు. అయితే ప్రభునంద ప్రియులరా, మీరు నేను తప్ప వేరొక దేవుడు అని ఆయన లేడని ఎందుకు చెప్తున్నాడు తెలుసిన? లేరు కనుక చెప్తున్నాడు. ఆయన ఉంటే పలానా రోజులు దేవుళ్ళు ఉండారని చెప్పేవాడే. అయితే ఆయన ఎందుకు చెప్పలేదు? ఆయనే దేవుడు గనక ఆకాశమును భూమిని సమస్తము కలుగు చేసింది ఆయనే గనక ఆయన ఈ మాట చెప్ నీ దేవుడు యెహోవాను నేనే, నేను తప్ప వేరే ఒక దేవుడు ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? మీకు మొదటి వచనం చెప్పాడు, నీ దేవుడు యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎక్కడ ఉండకూడదు? పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి అందు కానీ, భూమి క్రింద ఉండు నీళ్ళ ఎందు కానీ మీరు ఏ రూపమును చేయకూడదు అన్నాడు. సాతాను ఏం చేశాడు తెలిసిన? ఈయనేమో ఏ రూపమును చేయకూడదు అంటున్నాడు. ఏదో ఒక రూపాన్ని చేసి ప్రజలను దేవుని మార్గము నుంచి మళ్లించాలని సాతాను ప్లాన్ వేశాడు. ఎందుకంటే సాతాను భూలోకంలో గొప్ప ఇంజనీర్. ఎవరంటే సాతాను భూలోకంలో వాడు గొప్ప ఇంజనీర్. దేవుడి తర్వాత జ్ఞానం కలిగిన వాడు సాతానుడే, దేవుడి తర్వాత బలం కలిగిన వాడు సాతానుడే, దేవుడి తర్వాత శక్తివంతుడు సాతానుడు. అందుకని సాతానికి పూర్తి బలం ఉంది భూమి మీద. అందుకని దేవుడు వివరం చెప్పాడు, సాతానుడు ఎలా చేస్తాడని ప్రభువుకు తెలుసు. అందుకని చెప్పాడు, పైన ఆకాశం అందు కానీ భూమి అందు కానీ, భూమి క్రింద ఉండు నీళ్ళ ఎందు కానీ మీరు ఏ రూపమును చేయకూడదు అన్నాడు ఆయన. అవునా? మరి ఇప్పుడు ఎన్ని రూపాలు వచ్చినాయి భూలోకంలో తెలుసా మీకు? ఎన్ని రూపాలు వచ్చినాయి? మన భారతదేశంలో ఉన్నంతమంది దేవుళ్ళు ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో లేరు. మీరు ఒకసారి చూడండి చరిత్ర, ఉండవలసిన దేవుళ్ళు అందరూ ఎక్కడున్నారు? అందుకని మన భారతదేశం హిందూ దేశం అన్నారు. అందుకే భారతదేశం హిందూ దేశం ఎందుకయింది? మన దేశంలో ఉన్న దేవతలు, మన దేశంలో ఉన్న దేవుళ్ళు ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా లేరు. సాతానుడు ప్రజలను మోసం చేసి ప్రవేశపెట్టి దారి మళ్లిస్తాడని సాతానుడు విషయం దేవుడు తెలుసు కనుక దేవుడు అందుకు చెప్పాడు ఈ మాట. ఏమని? పైన ఆకాశం అందు కానీ క్రింద భూమి ఎందు కానీ, భూమి క్రింద ఉండు నీళ్ళ ఎందు కానీ మీరు ఏ రూపమును చేయకూడదు. దీన్ని క్లారిటీ ఇస్తాను మీకు నేను. ఎందుకని దేవుడు ఏ రూపమును చేయకూడదు అన్నాడంటే, ఒక రూపమును చేయాల్సి వస్తే దేవుడు చెప్పేవాడే కదా ప్రవక్తలకి, ఇదిగో నా రూపాన్ని చూడండి, నా రూపంలో ఒక విగ్రహాన్ని తయారు చేయండి, విగ్రహాన్ని తయారు చేసి ఏ ఊరికి ఆ ఊరిలో పెట్టుకోండి, అవునా, నన్ను ఆరాధన చేయమని ఆనాడే చెప్పేవాడు ఆయన. ఎందుకని ఆ మాట దేవుడు ఎందుకు చెప్పలేదంటే, దీనికి ఒక అద్భుతమైన విషయం చెప్తున్న జాగ్రత్తగా వినండి మీరు. ఎందుకన్నాడంటే, దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు దర్శనమిచ్చే దేవుడు, దేవుడు తోడుగా ఉండే దేవుడు, దేవుడు అండగా ఉండే దేవుడు, దేవుడు అనుగ్రహాన్ని చూపించే దేవుడు. దేవుడు లేనటువంటి ప్రదేశము లేనే లేదు. అందుకనే హిందూ వేదములలో ప్రిపీలక బ్రహ్మ పర్యంతరము సర్వత్రము నీలి నిండి లీనమై ఉన్నాడు అని, దేవుడు అందరిలో ఉన్నాడు అంతటా ఉన్నాడని అందరు నమ్ముతారు. అవునా కాదా? అది చరిత్ర. అందుకనే దేవుడు ఈ విగ్రహాన్ని మీరు చేయకూడదని ఎందుకన్నాడా అంటే, మన దేవుడు మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం. మన దేవుడు మాట్లాడతాడు. అందుకనే ఆ విగ్రహం చేయొద్దు అన్నాడు ఆయన. ఆకాశం అందు భూమి అందు విగ్రహాలు ఎందుకు చేయకూడదు అంటే, ఇప్పుడు నేను మాట్లాడని వాడిని అయితే అప్పుడు చేసుకుని మీరు పూజించవచ్చు. మరి నేను ఎవరిని? మాట్లాడే దేవుణ్ణి. అవునా? ఇంకా మీకు ఆ వివరాల్లోకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఒక్క విషయాన్ని పాట ద్వారా మీకు తెలియజేస్తాను. ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా, ఏ సన్న స్వరమన్నా పనులాను మదాలి జనులాను విడచి నన్ను కానుగుణమనగా, పనులాను మదాలి జనులాను విడచి నన్ను కానుగుణమనగా, కనిపెట్టినను
కనిపించే మన కన్న తండ్రి యేసే, ఏ సన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏ సన్న స్వరమన్నా? దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, విగ్రహాన్ని ఎందుకు చేయొద్దన్నాడు? మన దేవుడు మాట్లాడే దేవుడు. ఛాలెంజ్, దేవుని స్తోత్రం. ప్రపంచంలో దేవుడు మాట్లాడకుండా ఎవరిని దేవుడు బయటికి పిలవలేదు. అబ్రహామును పిలిచింది ఆయనే, ఇస్సాకును పిలిచింది ఆయనే, యాకోబును పిలిచింది ఆయనే, 12 మందిని పిలిచింది ఆయనే, మోషేను పిలిచింది ఆయనే, యెహోవా షవాను పిలిచింది ఆయనే, న్యాయాధిపతులను పిలిచింది ఆయనే, రాజులను పిలిచింది ఆయనే, భూలోకములో నాయకులందరినీ పిలిచినవాడు ఆయనే. అవునా? అందుకనే దేవుడు ఆది కాండము 12వ అధ్యాయములో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అందుకని విగ్రహం చేయొద్దన్నాడు. నేను మాట్లాడతాను కదా, నీకు విగ్రహాలు ఎందుకు? నీకు అనవసరంగా. నువ్వు ఎక్కడున్నా మాట్లాడతాను, ఏ దేశంలో ఉన్నా మాట్లాడతాను, నీ ఎక్కడ కూర్చుంటే నేను అక్కడ మాట్లాడతాను, నేను ప్రత్యక్షం అవుతాను కదా, మీకెందుకు భయం అని దేవుడు ఆది కాండము 12వ మొదటి వచనం త్వరగా చదవండి బైబిల్ మీరు. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి. చాలండి, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? అబ్రహాంతో మాట్లాడుతున్నాడండి దేవుడు. నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, ఇంటి నుండి నేను చూపించే దేశమునకు వెళ్ళు, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. మీరు ఒకసారి ఆది కాండ 12వ అధ్యాయం చదవండి. దేవుడు 7 వాగ్దానాలు చేశాడు అబ్రహాం గారికి. ఎన్ని వాగ్దానాలండి? దేవుడు 7 వాగ్దానాలు అబ్రహాంతో చెప్పాడు. అవునా? మరి దేవుడు మోషే తన మామ అయినటువంటి ఇత్రో మందను అరణ్యంలో సీనాయి పర్వతం ప్రాంతంలో మేపుతున్నప్పుడు దేవుడు పొదల నుండి మోషేతో మాట్లాడలేదా? మాట్లాడలేదా? మాట్లాడే దేవుడు ఆయన. మోషే, నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు రాజ్యంలో బానిసత్వం చేసి ఆ బానిసత్వంలో మగ్గిపోతున్నారు. వాళ్ళ బాధలు మూలుగులు నేను చూశాను, వారి బాధలు నేను భరించలేకపోతున్నాను, నా ప్రజలను విడిపించడానికి నీవు రావాల్సి ఉంది, నేను నాయకుడిగా చేస్తానని దేవుడు మోషేతో మాట్లాడితే అప్పుడు మోషే ఐగుప్తు రాజ్యములకు ప్రయాణం చేశాడు. దేవుని స్తోత్రం. ఈ విధంగా మీరు వరుసనే చెప్పుకుంటూ పోతే అలాగున ప్రభు బైబిల్ గ్రంథంలో దేవుడు రాజులతో, ప్రవక్తలతో, న్యాయాధిపతులతో, ప్రధాన యాజకులతో దేవుడు మాట్లాడుకున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభునంద ప్రియులరా, అందువలన యేసుక్రీస్తు వారి చరిత్రలో 12 సంవత్సరాల్లో ధర్మశాస్త్రాన్ని అని తెలియజేశాడు. మూడో విషయంలో, 7 తర్వాత మనకు కనపడ్డ బైబిల్లో, అవునా, తర్వాత కనపడ్డు. మరి ఎప్పుడు కనపడతాడు? 30 సంవత్సరాల వయసులో కనపడతాడు. ఈలోపు కనపడడు. ఈలోపు ఎక్కడుండట్టు మరి అనే దాన్ని చూస్తే, అయితే ప్రభునంద ప్రియులరా, కపెర్నహూమం అనేది ఒకటి ఉంది గలలయలోని, కానా అనే దగ్గర కపెర్నహూమం ఉంది. ఈ కపెర్నహూమం అనేది ఆ తర్వాత ధర్మశాస్త్రము బైబుల్ ట్రైనింగ్ సెంటర్లో యేసు ప్రభు వారు ఆ కాలంలో అక్కడ ఉన్నాడు. ఆయన ఈ 18 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 12 to 18 లెక్క అయింది. త్వరగా మీరు ఇప్పుడు 30 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు 30వ సంవత్సరంలో యోహాను చేత బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుని ఆ తర్వాత, ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభు వారు అరణ్యమునకు కొనిపోబడి అరణ్యములో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన బాప్తిసం తీసుకున్న సంగతి చూడండి త్వరగా. 3:14 చదవండి మత్తయి సువార్త. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యెత్తుకు వచ్చుచున్నావా అని నివారింపు చూశాను. గాని యేసు ప్రభు వారు ఏమన్నాడు? ఎప్పటికీ కానిమ్ము, నీతి యావత్తు ఇలాగ నెరవేర్చుట మనకు తగి ఉందని ప్రభు చెప్పాడు. 30 సంవత్సరంలో ఏం చేశాడు? ఆయన బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకుని ఇక తర్వాత ఆయన సువార్త పరిచర్య ప్రారంభం చేశాడు. సువార్త పరిచర్య ప్రారంభం చేసినప్పుడు తర్వాత యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను ఆయన సిద్ధపరచుకోవడానికి రెడీగా ఉన్నాడు. అవునా? అందుకని ప్రభునందు ప్రియులరా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లాస్ట్ మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు మొదట సువార్త పరిచర్య, ఈ విషయాన్ని గమనించండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 17వ వచనం. అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించి ఉంది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ఇది యేసుక్రీస్తు వారి చరిత్రలో చివరి భాగం. ఇక 2వ దాంట్లో చివరి విషయం ఇది. యేసు ప్రభు వారు బాప్తిసం పొంది 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ ఆయన ఏమని ఆలోచన కలిగి ఉన్నాడంటే,
ఆయన పేదలకు సువార్త ప్రకటించాలని చెప్పి ప్రవచనాలు ఉన్నాయి ఆయన గురించి. ఇప్పుడు ఆరో వరుసలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 30 సంవత్సరాలు వచ్చిన పెళ్లి చేసుకోవాలి. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదో దానికి ఒక చరిత్ర ఉంది. అవునా? ఆయన ఎవరు? దేవుడు. మానవుడైతే పెళ్లి చేసుకునేవాడే. కనుక ప్రభు చిత్తం అయితే యేసుక్రీస్తు వారు వివాహం చేసుకోకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అది ఆరో విషయం. ఏడో విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఆయన ఏం చేశారంటే మొదటి సువార్త ప్రకటన ప్రారంభం చేశాడు. ఇప్పుడు చదువుకున్నాం మత్తయి సువార్త 4:17. ఏమని? ఇప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించి ఉంది కనుక మీరు మారు మనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టాను. యేసుక్రీస్తు వారు మొట్టమొదటి ప్రకటన ఏమని చేశాడు చెప్పండి? మొదటి ప్రకటన ఏం చెప్పాడు? పరలోక రాజ్యము సమీపించింది. అందుకని ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీరేం చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొంది రక్షణ పొందితే కానీ అప్పుడు నా ద్వారములోకి రావటానికి అవకాశము లేదు. అందుకనే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మార్గంలోకి రావాలంటే ఏం చేయాలి? మొదట మారు మనసు పొందాలి. తర్వాత యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుంటున్నారో అలాంటి వారికి యేసు మార్గములోకి రావటానికి ఎంట్రన్స్ అన్నమాట. అది సింహద్వారం. ఇప్పుడు గమనించండి, సంఘములో ఉన్నటువంటి సభ్యులందరూ రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే సంఘ సభ్యులుగా మిమ్మల్ని ప్రకటన చేస్తారు. సంఘ రికార్డులు మీ పేరు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది చెప్పండి మీ పేరు? బాప్తిసం తీసుకుంటే. అందుకని ఇప్పుడు బాప్తిసం ఎందుకు తీసుకోవాలంటే, యేసు ప్రభు రక్షకుడిగా మీరు అంగీకరించాలంటే మీరు మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. అందుకనే ప్రభు చెప్పాడు మార్కు సువార్త 16:16, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడను, శిక్ష విధం. అందుకనే ఇలా రక్షించడానికి యేసు ప్రభు వారు భూలోకమున 40 అవతారం ఎత్తాడు ఆయన. అవునా? అదే 2వ వరుసలో ఆయన రక్షకుడని గుర్తు చేసుకోవడానికి, రక్షించాలంటే రక్షణకు ఒక ద్వారం ఉంది, ఆ ద్వారంలో నువ్వు రావాలంటే మారు మనసు పొందాలి, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అందుకని చెప్పాడు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ప్రజలందరూ నమ్మాలి, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటేనే యేసు ప్రభువు నీకు రక్షకుడు అవుతాడు. కానీ బాప్తిస్మం లేకుండా ఏదో ఆదివారం వచ్చి ప్రార్థన చేసి పాటలు పాడి కానుకలు ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే దేవుడికి నీకు సంఘానికి ఏ సంబంధమో లేదు. దేవుడికి నీకు సంబంధం కుదరాలంటే నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి, బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు దేవుడికి నీకు సంబంధం ఏర్పడుద్ది. అప్పుడు దేవుడు నీకు తండ్రి అవుతాడు. అర్థమైందా? ఇప్పుడు దేవుడు నీకు తండ్రిగా ఉండాలంటే నువ్వేం చేయాలి? మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోకుండా ఉండవారికి దేవుడు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. దేవుడు అందరికీ దేవుడు కానీ, అవునా, ఆయన అందరికీ తండ్రి కాదు. సంత మామ అందరికీ మామ? అందరికీ మామే కదా. మరి దేవుడు ఎంతమందికి దేవుడు? అందరికీ దేవుడు. అవునా? యేసుక్రీస్తు వారు ఎంతమందికి రక్షకుడు? అది పాయింట్ అట్లా రావాలి మీరు. అవునా? యేసుక్రీస్తు మీకు రక్షకుడు కావాలంటే ఆయనే చెప్పాడు స్వయముగా మొదటి ప్రకటన ఏమని, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను. లేకపోతే నీకు అవకాశం లేదు, నీకు ఛాన్సు లేదు. అయితే నీకు దేవుడితో సంబంధం ఉండదు, సంఘంతో సంబంధం ఉండదు, దేవుని మందిరముతో సంబంధమో ఉండదు. దేవుడితో సంబంధమో, సంఘముతో సంబంధమో, మందిరంతో నీకు సంబంధం ఉండాలంటే ఈ లింకు కలిగి ఉండాలి నువ్వు. ఏ లింకు? మారు మనసు పొంది బాప్తిస్మము పొందాలి. కనుక మీలో చాలామంది బాప్తిస్మం లేకుండా ప్రార్థనకు వచ్చినా దానికి ఏం ఫలితం రాదు. ఎందుకంటే ఆయన మీకు తండ్రి కాదు కదా. అందుకని ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో ఏమని, పరలోకమందు ఉన్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. ఆ విధంగా పరలోకమందు ఉన్న దేవుడు నీకు తండ్రిగా ఉండాలంటే, ఆ తండ్రి నువ్వు ఏది అడిగినా ఆ తండ్రి నీకు ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే సమస్య లేదు. ప్రపంచంలో ఉన్నవారు ఎవరైనా సరే ప్రార్థన చేసినా పాటలు పాడినా బైబిల్ చదివినా ఏమి చేసినా దానికి ప్రయోజనం లేదు. కానీ ప్రయోజనం అయి ఉండాలంటే, దేవునికి తండ్రి అయి ఉండాలంటే నువ్వు మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి. ఇది యేసుక్రీస్తు వారి జీవిత చరిత్రలో 2వ భాగము. ఈ 2వ భాగాన్ని ఈరోజు మీకు తెలియజేశాను. తర్వాత 3, 4, 5, 6, 7, 8 విషయాలు ఇక వెళ్ళే కార్యక్రమాలలో మీకు వివరంగా తెలియజేస్తాను. జాగ్రత్తగా మీరు ఈ టీవీ ప్రోగ్రాం చూడండి. నేను చెప్పినట్టుగా సాధారణంగా ఎవరైనా చెప్పాలంటే చరిత్రపూర్వకంగా కష్టం. ఎందుకంటే యేసు ప్రభు దేవుడని తెలియాలంటే ఈ బైబిలే కాదు,
చాలా గ్రంథాలు కూడా తెలియాలి. యేసు ప్రభువుని ప్రూవ్ చేయాలంటే, యేసు ప్రభువు నిజమైన దేవుడు తెలవాలంటే గ్రంథాలు కూడా మనకు తెలియాలి. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే సజీవుడు, ఆయనే సర్వశక్తిమంతుడు. మోక్షానికి మార్గం చూపించేది ఆయనే. తాండీయ మహాబ్రాహ్మణంలో ఒక శ్లోకం ఉంది, ఏమిటి తెలిసిన? మోక్ష కారణము సామగ్రి ఏం భక్తి రేవ గరిసి అన్నారు హిందూ వేదాల్లో. అంటే మోక్షానికి వెళ్ళాలంటే భక్తి కావాలన్నారు. అవునా? భక్తి కలిగిన వారు మోక్షానికి వెళ్తారని చెప్పాడు. అలాంటి మోక్ష ప్రాప్తి దేవుడు సదాకాలం మీకును మీ కుటుంబాలకిని, అవునా, ఈ స్వార్థ వినే సకల ప్రజలకు ఆయన మోక్ష ప్రాప్తి కలిగించి శుభవచన అర్థ వర్ధన చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా ప్రభువానికి స్తోత్రాలు వందనాయన. ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా నీ బిడ్డల ప్రభువ వాక్యం విని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సారాంశాన్ని వివరంగా తెలుసుకోవటానికి మీరు నాకును ప్రజలకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నావు తండ్రి. ఎంతైనా నమ్మదగింది ఎవడు ప్రభువ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా ప్రియులు, మా తండ్రి మా ప్రభా శాంతిరాజు గారు, తర్వాత తండ్రి ప్రభా మెల్లింపూడిలో ఉన్నటువంటి మా ప్రియులు డాక్టర్ గారు, నోతిక్కలో ప్రభు మా తండ్రి అక్కడ హాస్పిటల్ పెట్టి ఎంతగానో ప్రోత్సాహం చేసి ఈ ప్రోగ్రాన్ని ప్రజలకు ప్రభు మాత అందించడానికి ఈ వాక్యాన్ని ఇచ్చిన సమయం కొరకే స్తోత్రాలు. కనుక ప్రభు వాక్యం విన్న ప్రజలందరినీ దీవించండి, కృపతనింపండి. శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్వాసంలో ఏమాత్రం లేకుండా నీ ఉన్నామన్న సత్యంతో నువ్వు రక్షకుడివని గ్రహించి నీలోకి వచ్చి మేలు పొంది రక్షణ పొంది జీవించడానికి కృప అందరికీ దయచేయమని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులరా, ఈ ప్రోగ్రాం కార్యక్రమాన్ని ప్రజలకు ప్రబోధం చేయడానికి నన్ను ఎంతగా ప్రోత్సాహం చేసినటువంటి మా ప్రియులు శాంతిరాజు గారు, రెండవది మరి శేఖర్ బాబు గారు, ఆయన మెల్లింపూడి ప్రాక్టీసు నూతకులో పెట్టారు. మరి కొంత పరిచయం అయ్యి తర్వాత మాకెంతగానో సహకరిస్తున్నారు. తర్వాత మా ప్రియులు మిత్రులు శ్రీనివాస గారు పక్కనే ఉన్నారు చూడండి. వీరందరూ కూడా మరి ఫ్రెండ్స్, ఎందుకంటే డాక్టర్ల యొక్క విధానంలో వాళ్ళు కూడా మరి రక్త పరీక్ష కేంద్రం విజయవాడ, వారు కూడా మనతో ఉండటం చాలా సంతోషం. ఈ విధంగా ప్రభువు నామ మహిమార్థమై అనేకులను సువార్త పరిచయం చేయడానికి సహకారులు ఎందరో కావాలి. కనుక సహకరించాలంటే దాన్ని తగినటువంటి రీతిలో మనం ఉండగలిగితే ఆ సహాయ సహకారాలు మనకు అందుతాయి. కనుక వీరందరి కోసం మీరు ప్రార్థన చేయండి. వారు చేసే ప్రాక్టీస్ విషయంలో కూడా ప్రజలకు అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు వారు వెళ్ళి ఆదుకుంటున్నారు, వారి వంతులో వారు సహకరిస్తున్నారు. కనుక వైద్యం అనేది జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అందరూ కూడా దానిని కొనసాగించలేరు. ఏ టైంలో ప్రార్థన చేసిన, ఏ టైంలో వాళ్ళు ఫోన్ చేసినా వెళ్ళి మెడికల్గా వారికి మరి సహాయం చేస్తామన్నారు. ఈ విషయాన్ని వారి కోసం, వారి కుటుంబాల కోసం ప్రార్థన చేయాలని మీ అందరికీ నేను సవినయంగా మనం చేస్తా ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.